సామెతల గ్రంథము 26వ అధ్యాయము. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును. గుర్రమునకు చెబుకు, గాడిదకు కళ్ళము, మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూడత చెప్పిన మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము, ఇచ్చిన నెడల నీవును వాని పోలియుందువు. వాని మూడత చెప్పిన మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగు చేయని నెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును. మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు. కుంటివాని కాళ్ళు పట్టలేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును. బుద్ధిహీనుని గనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. మూర్ఖుల నోట సామెత మత్తును కొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును. మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు, కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును. తన మూడతను మరల కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞాని అనుకుని వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. సోమరి దారిలో సింహమున్నదనును, వీధిలో సింహమున్నదనును. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి ఎద్దుకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. తెగులు అమ్ములు కొరువులు విసురు వెర్రివాడు, తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఎడల జగడము చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండగాని మాటలు రుచికల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండిపూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటమును దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును, సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును. సామెతల గ్రంథము 27వ అధ్యాయము. రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము ఆ రెంటికంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లునది. రోషమెదుట ఎవడ నిలవగలడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరిగి పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచినట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి.
నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటివాని కొరకు పూటబడిన వాని వస్త్రం పుచ్చుకొనుము, పరుల కొరకు పూటబడిన వాని వలన కుదువ పెట్టించుము. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమన ఎడతగక కారు నీళ్లును, గయాలి అయిన భార్యయు సమానము. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచు వానితోనూ, తాను కుడిచేతను నూనె పట్టుకుని వానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగునట్లు అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనసునకు మరి ఒకని మనసు కనబడును. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూడిని రోటిలోని గోధుమల్లో వేసి రోకడ దంచినను వాని మూడత వాని వదిలిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనసు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములుండునా? ఎండిన గడ్డి వామి వేయబడెను, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడి ఉన్నది. నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలున్నవి, ఒక చేని క్రయధనమునకు పొట్టేలు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధి యగును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. ఎవడనూ తరమకుండానే దుష్టుడి పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నొందురు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు, బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారం స్థిరపరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొనిపో వానతో సమానుడు. ధర్మశాస్త్రమును తోసివేయి వారు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించి వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడే ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునివాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గ మందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును, యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము, దుష్టులు గొప్పవారొగినప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు, దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానులు. వివేకము లేనివాడవే జనులను అధికముగా బాధపెట్టు అధికారి, దుర్లాభమును ద్వేషించువాడు దుర్గాయుష్మాంతుడు. ప్రాణము తీసి దోషము కట్టుకొనిన వాడు గోతికి పరిగెత్తుచున్నాడు, ఎవరును అట్టి వారిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. తన ఫలము స్వేద్యము చేసుకుని వారికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాడిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతింత కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపరవాడు శిక్ష నొందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి కలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు.
నాలుకతో ఇచ్చకమలాడువానికంటే నరలను గద్దించువాడు తుదకు ఎక్కువ దయను పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొని వాడు నశింపజేయువానికి జతగాడు. పేరాస గలవాడు కలహమును రేపును, యహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బీదలకిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము. ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించుదురు, దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిష్టూర్పులు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేషలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలగజేయును, లంచములు పుచ్చుకునివాడు దేశమును పాడు చేయును. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయును. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడియల్ల చేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండగా రేగుచుండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు, అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. అబద్ధమును నాలకించి రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగానుందురు. బీదలను వడ్డీకిచ్చువారును కలిసి కొందురు, ఉభయలకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనం నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారి పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసునకు ఆనందము కలగజేయును. దేవోక్తి లేని ఎడల జనులు కటులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండన చేత గుణపడడు, తాత్పర్యము తెలుసుకొన్నను వాడు లోబడడు. ఆతురపడి మాటలాడు వాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గరాభంగా పెంచిన ఎడల తుది నివాడు కుమారుడుగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. యవను గర్వము వానిని తగ్గించును, వినయమనస్కుడు ఘనత నొందును. దొంగతో పాలుకూడు వాడు తనకు తానే పగవాడు, అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవాయందు నమ్మిక ఎంచువాడు సురక్షితముగా నుండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు, మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. దేవోక్తి అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఈతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుష్యుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరల దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులను స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటమ పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెమో. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో. అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. దేవా, నేను నీతో రెండు మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము.
తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనే దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమానునితో కొండములు చెప్పకము, వాడు నిన్ను శపించును, ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. కనుల నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి! దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లును, మనుషుల్లో ఉండకుండా బీదులను నశింపజేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళను, కత్తులు వంటి దవడ పళ్ళును గల వారి తలము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు. తృప్తిపడనివి మూడు కలవు, చాలును అని పలుకనివి నాలుగు కలవు. అవేమనగా, పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి మూడు కలవు, నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రంన ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారని యొక్క చర్యయు అట్టిదే, అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషమో ఎరుగనను. భూమిని వణికించినవి మూడు కలవు, అది మోయలేనివి నాలుగు కలవు. అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయ్యుండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారులైన దాసి. భూమి మీద చిన్నవి నాలుగు కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలమలేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేలు బలమలేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడుతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేత్తో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహముల్లో అది ఉండును. డంబముగా నడుచునవి మూడు కలవు, ఠీవితో నడుచునవి నాలుగు కలవు. అవేవనగా, ఎల్ల మృగములలో పరాక్రమము కలదై, ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము, షోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల, నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనేమందును? నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలు, అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు, దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణము పోచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికము మరతురు, తమ శ్రమలను ఇక తలంచకుందురు. మూగవారికి దిక్కులేని వారికి అందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఎంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును, కాని కీడేమీయూ చేయదు. ఆమె గొర్రు బొచ్చును, అవిసనారును వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారం తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలము పరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును, రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు.
ఆమె పంటను చేత పట్టుకొనను, తన వ్రేళ్లతో కుదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనను, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనివెటి దేశ పెద్దలతో కూర్చుండును, గవని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. ఆమె నార బట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియదగును. గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.